वाईसीपी प्रभुत्व अधर्म पालनను నిరసిస్తూ కృష్ణా జిల్లా మచిలీపట్నం బస్ స్టాండ్ సెంటర్ లో టీడీపీ ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. ఈ దీక్షలో టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు పాల్గొన్నారు. ప్రజావేదిక కూల్చివేతతో దుర్మార్గ పాలనకు వైసీపీ ప్రభుత్వం నాంది పలికిందని, మూడు రాజధానులతో అధర్మ పాలనకు శ్రీకారం చుట్టారని కొనకళ్ళ నారాయణరావు ఆరోపించారు. జగన్ అక్రమాలకు నాడు ఐఏఎస్ అధికారులు బలయ్యారని, నేడు పోలీస్ శాఖ కూడా మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే బాధ్యులపై చర్యలు తీసుకోకపోగా అమాయకులపై చర్యలు తీసుకుంటారా అని కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. జైళ్ళు పాలైపోయినటువంటి విషయాన్ని సందర్భం సృష్టి చేస్తా ఉన్నాను. అయ్యా డీజీపీ గారు, మీకు కూడా చెప్తా ఉన్నాను, మీరు అధర్మంగా ఇవాళ ఎవరో చెప్పారనో, ముఖ్యమంత్రి చెప్పాడనో, మీరు ఈ రకమైనటువంటి పరిపాలన చేస్తే ఖచ్చితంగా మూల్యం చెల్లించుకునే రోజు ఉంటుందని చెప్పి ఈ డీజీపీ గారు కూడా చెప్తా ఉన్నాం. మీరు ధర్మాన్ని కాపాడండి, ఆ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. అంతేగాని ఒక అధర్మమైనటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉంటే మీరు చూసి చూడనట్టు వ్యవహరిస్తారా? ఇవాళ దేవాలయాల మీద దాడులు జరుగుతా ఉంటే, దాదాపు 150 దేవాలయాల మీద దాడులు జరిగితే కనీసం ఒక్కళ్ళని కూడా మీరు అరెస్ట్ చేయకుండా జరిగినటువంటి దాడి విషయాలు చెప్పినటువంటి వ్యక్తుల మీదే మీరు ఇవాళ కేసులు కడతా ఉన్నారు. ఇవాళ వాళ్ల మీదే ఇవాళ జైల్లో పెట్టిస్తా ఉన్నారు. మరి మొన్న చూసాం సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడని చెప్పి మరి ముచ్చే చౌదరి గారు పిఏని అరెస్ట్ చేశారు. అదేవిధంగా అక్కడ వినాయకుడు విగ్రహానికి మలం పూశారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టిస్తారు. అదేవిధంగా రామతీర్థంలో రాముని వారి విగ్రహాన్ని చెరువులో పడింది నువ్వు తీయమని చెప్పి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని చెప్తే అతను తీసే అతని మీద కేసు కట్టే కార్యక్రమాలు చేస్తారు. ఇవాళ సోషల్ మీడియా కేసులు అన్ని కూడా అధర్మమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఇవాళ మా మీద అచ్చెన్నాయుడు గారి మీద అక్రమ కేసు కట్టారు, నా మీద అక్రమం కేసు కట్టారు. అదేవిధంగా మొన్న ఉమా గారిని ఏ రకంగా దుర్భాషలాడుతా ఉంటే మంత్రులు వాళ్ళని పట్టించుకోకుండా ఆయన్ని ఏ రకంగా అరెస్ట్ చేసారు చూసాం. కళా వెంకటరావు గారిని అరెస్ట్ చేయడం చూస్తా ఉన్నాం. అదేవిధంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం, ఇలా ఇష్టం వచ్చినట్లు వాళ్ల పరిపాలన సాగించుకోవడం కోసం అణగదొక్కే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇవాళ దళితుల్ని అన్యాయం చేస్తా ఉన్నారు. డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదని చెప్పి డాక్టర్ సుధాకర్ అడిగితే డాక్టర్ సుధాకర్ ని ఒక పిచ్చోడని చెప్పి అతని మీద అరెస్ట్ చేసి తీసుకెళ్లే కార్యక్రమం చేశారు. అదేవిధంగా ఒక మాస్క్ లేదని చెప్పి మొన్న ఒక వ్యక్తి వెళ్తే ఆ వ్యక్తిని పట్టుకుని మరి పోలీసులు కొడితే చనిపోతే ఆ పోలీసు మీద ఎటువంటి చర్యలు లేవు. ఇవాళ ఆ పోలీసు అధికారి వైఎస్ఆర్ పార్టీ బంధువులు అని చెప్పి వాళ్ళ మీద చర్యలు లేవు. ఇవాళ ఇదే ధర్మాన్ని కాపాడండి అనే దీక్షకు మెయిన్ ఏంటంటే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని కూడా అధర్మాలు, రౌడీ రాజ్యం వెళ్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో మనం ధర్మం కాపాడాలని చెప్పిన ఉద్దేశంతో ఇలా చేయడం జరుగుతుంది. అన్ని కూడా ప్రజాపేదిక కోల్దోషన్ దగ్గర నుండి కూడా అన్ని కోల్దోయటమే, అన్ని కూడా రద్దు చేయటమే చేసేటటువంటి పరిస్థితిలో ఈ రోజున అరెస్టులు కానివ్వండి, అలాగే పాలన కానివ్వండి, అన్ని కూడా రైతులకు ఈరోజు ఆర్థిక కేంద్రాలు ఓపెన్ చేసి ఆర్థిక కేంద్రాలతో ధాన్యం కొనుగోలు చేసి ఇది వరకు ఆర్బీకే కేంద్రంలో ఎక్కడైనా సరే ఏ పంచాయతీలో పొలం ఉన్నా సరే ఎక్కడైనా సరే మన ఆర్బీకే కేంద్రంలో అక్కడ ఆన్లైన్ చేయించుకోవచ్చు, అక్కడ కొట్టించుకోవచ్చు, అక్కడ ఈ బ్యాగ్స్ అనేది ధాన్యం చేయొచ్చు. అలాంటిది ఏమి లేకుండా ఏ పంచాయతీలో అయితే ఆ పంచాయతీలో ఆర్బీకే చేయాలని చెప్పేసి అది సిస్టమ్ పెట్టి, అలాగే ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారి టైంలో రైతు లోన్ తీసుకుంటే 3 లక్షల వరకు కూడా 0 వడ్డీ ఉండేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 1 లక్ష రూపాయలకు ఎక్కిరించేటువంటి పరిస్థితి ఉంది. అలాగే కౌలు రైతుకి రైతు అనేది ఒకే ఒక కులం, కులాలు అంటగట్టే పరిస్థితి మాత్రం రైతుకి మాత్రం చూంటే మాకు చుట్టద్దు. దాంట్లో కూడా కులం అంటగట్టి జీవో తీసుకొచ్చే 97 జీవో దాన్ని కూడా అన్యాయం చేశాడనంటే చాలా దురదృష్టకరం. అలాగే అక్రమ అరెస్టులు కూడా చేయడం అనేది అటు కళా వెంకటరావు గారు కానివ్వండి, జగన్ ఉమ్మ గారు కానివ్వండి, పూజ రవీంద్ర గారు కానివ్వండి, అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, అందరూ కూడా అక్రమ అరెస్టులు చేయడం కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.